రామీంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన నాగార్జునగౌడ్ బదిలీపై సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లడంతో కామారెడ్డి రూరల్ సీఐగా విధులు నిర్వహించిన చంద్రశేఖర్ రెడ్డి రామయ్యంపేటకు బదిలీపై వచ్చి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామీంపేట సర్కిల్ పరిధిలో ప్రజల శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ కూడా కరోనా నియమ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. నేను రామపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని 5 మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే అందరికీ కూడా శాంతి భద్రతల విషయంలో ప్రజల భద్రతకు భంగం కలిగించే అంశం ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపై గాని ఆ శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారి పైన చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ప్రజలందరూ కూడా మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.